మల్లపూర్ గోకుల్ నగర్. ఎలా అనిపిస్తా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? వీళ్ళందరూ చూసారు, కనుల విందుగా ఉందా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, అంతా అయితే పర్వాలేదు, మంది జనాలు అంతా ఓకే. కానీ కొంచెం మర్యాద లేకుండా, కొంచెం మన లేడీస్ లేడీసే ఏదో ఇంట్లోకి నుంచి తెచ్చుకున్నట్టుగా అట్లా ఫీలింగ్లా ఉన్నారు అంతా. కొంచెం ఇక మాకు వస్తుంటే అయితే పర్వాలేదు, బస్లో మాకు ఇచ్చేటి ఏది ఇచ్చినా పర్వాలేదు. కానీ ఇక్కడ వచ్చినాక కొంచెం ఏంటంటే అట్లా చేస్తారు లేడీసే. పరిపాలన ఎలా ఉంది అనిపిస్తా ఉంది? పరిపాలన అంటే జీరో బిల్ అన్ని అమలు చేశారు. ఇంతవరకు అయితే మా ఏరియాకు ఒక ఇద్దరు ముగ్గురికి తప్ప గోకులన్నారు ఎవరికి రాలేదు. సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకు రాలే, రెంట్ ఉన్న వాళ్ళకు రాలేదు, కిరాయి ఎవరికి రాలేదు. మరి మళ్ళీ అప్లై చేయాలా దాన్ని ఏంది అన్నది మనకు తెలియదు. లేని వాళ్ళకే అరువులు కాదా ఇట్లా? మరి అరువులకే 200 యూనిట్లు అని చెప్పాడు కదా, అది మించక ముందు వాళ్ళ కూడా రాలేదు. ఏదో మా కాలనీ వాళ్ళైతే ఇద్దరు ముగ్గురికి వచ్చింది అని అన్నారు అంత పెద్ద కాలనీకి, తర్వాత అయితే ఎవరికి రాలేదు. అడిగారా అధికారులను? అడిగారా? లేదు, నిన్న మొన్ననే వచ్చినాయి కదా బిల్లులు. సరే ఈరోజు మీటింగ్ ఉందంటే సరే వస్తామని వచ్చినాము. మళ్ళీ అడిగితే తెలిసిన వాళ్ళని అడిగితే అప్లై చేసుకోండి అని అంటారు. మరి చేసి చూస్తే తెలియ తర్వాత తెలుసు. రైతు బంధు కానీ అవి ఏ విధంగా పడుతుంది? మాకైతే కొంచెం ఉంది, అప్పుడు ఎలా పడ్డాయో ఇప్పుడు అలానే పడుతుంది. ఎక్కువైతే లేదు, ఇంట్లోకి అప్లై చేసినాము మరి ఇంతవరకు అయితే రాలేదు. ఎట్లా వస్తుంది ఏందన్నది తెలియదు. ప్రభుత్వాలతో పోలిస్తే ఈ గవర్నమెంట్ బెస్ట్గా ఉందా లేకుంటే ఎలా ఉందా అంటే, ఇప్పుడు ఇంకా మనకు వచ్చి కొన్ని రోజులు అయింది కదా, చేస్తుంటే మనకు అన్నది తెలుస్తుంది అన్నమాట. కొన్ని అయితే నిరవే తీర్చినాయి. యాక్చువల్గా గత ప్రభుత్వంలో జీరో వడ్డీ అన్నారు, కానీ మాకు 10 ఒక్క పైసా కూడా రాలేదు. ఇప్పుడు ఈ జీరో వడ్డీ ఇస్తామని అన్నారు, ఈసారి మరి ఈ ప్రభుత్వం ఇస్తుందని మేము వెయిట్ చేస్తున్నాము. ఇంతవరకు 10 మాకు ఒక్కసారి కూడా రాలేదు. ఇంట్రెస్ట్తోనే మేము డబ్బులు తీసుకుంటున్నాము. ఇంకా బీమా ఒకటి అంటున్నారు కదా, ప్రతి మహిళకి బీమా అంటున్నారు, అదొకటి. ఇంతమంది మహిళలు ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా చేసి మాకు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే బాగుంటుంది. అది ఏ ఏరియాకి ఆ ఏరియాకి ఎక్కడో ఉన్నాయి కొన్ని కొన్ని. ప్రతి ఒక్కళ్ళు దూరం వెళ్ళలేరు కదా ఒక టైలరింగ్ పెట్టినా. అయినా ఇంకా పాతకాలం లాగానే టైలరింగ్ ఎంబ్రాయిడరీ కాకుండా ఇప్పుడు సొసైటీకి కావాల్సినవి కంప్యూటర్లో కానీ అలాంటివి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అంటే ఇలాంటి ఉచిత పథకాలు కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అలాంటి లేకుంటే ఎవరికైనా మహిళలకు ఉపయోగపడేది వాటికి పెడితే బాగుంటుంది అని అనుకుంటుంది. అన్నీ బాగుంటుంది. ఉచిత పథకాలతో మాకు అంత పెద్ద అవసరం లేదండి. ఉచిత పథకాల కన్నా అవసరమైనవి, మహిళలకి అవసరమైనవన్నీ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆర్టీసీనే ఉంది, ఇంతమందికి ఉచితం ఓకే, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వండి, అందరికీ అనేదానికన్నా అవసరం నీడీ పీపుల్కి ఇవ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కాకుండా అని మేము అనుకుంటున్నాము. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తే బెటరు. పథకాలు ఇవ్వండి, అక్కర్లేని వాళ్ళకి మంచి మంచి మంచివి డెవలప్ చేయండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కానీ అలాంటివన్నీ. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేక ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం. ఉచితంగా ఇప్పుడు గత ప్రభుత్వాలు చూస్తే కొద్దిగా అప్పుల పాలైతే చేసింది, ఈ ప్రభుత్వాల ఫ్రీ పథకాల ద్వారా మరి ఇలా తీసుకురావడం అనవసరమైన వాటికి వృధా ఖర్చు చేయడం ఏ విధంగా అంటే, యాక్చువల్గా ఇది వృధా అని కూడా అనలేమండి. ఒక దగ్గరికి అందరూ సంఘటితంగా రావడం కూడా వెరీ ఇంపార్టెంటే. కాకపోతే అందులో నుంచి అవసరమైన వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు పూలు అమ్ముకోవడానికి వస్తున్నారు, చీపుర్లు అమ్ముకోవడానికి వస్తున్నారు, వాళ్ళకి ఇవ్వండి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి నెలకి 100,000 జీతాలు చేసుకునే వాళ్ళకి ఫ్రీలు అవసరం లేదు కదా, ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వండి. అది మేము చెప్పేది. చక్కని మాట అయితే చెప్పింది, ఫ్రీ పథకాలు కాకుండా ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాంటి కండక్ట్ చేయండి. ఇంకా మన తెలంగాణలో చాలా స్కిల్ డెవలప్ అంటే అట్టడుగు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి తీసుకురండి, బయటికి తీసుకురండి. చేనేత వస్తువులు కానీ ఇంకేదైనా చేసే పనులు మొట్లు కానీ వాటిని కల్పించాలని కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ అమ్మ. ఇంతమంది మహిళలు వచ్చారంటే అసలు అన్న మీద అభిమానం, అన్న మమ్మల్ని ముందుకు నడిపిస్తాడని ఆశతోటి నమ్మకంతో మమ్మల్ని గుర్తిస్తాడని ప్రతి రావడంతో మమ్మల్ని పిలిపించుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నదే అన్నమాట ఏంటంటే, ఫస్ట్ ఏం చేసిండు ప్రభుత్వం వచ్చిన కూడా మేము వీడి దాకా రాలేదు, ఈరోజు మమ్మల్ని రప్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. 6 పథకాలలో ఫస్ట్ పథకాన్ని స్టార్ట్ చేశారు, 5 పథకాలు అయిపోయినాయి, 6 పథకం కూడా స్టార్ట్ చేస్తాను 2,500 అన్నారు. అందుకే మహిళలందరూ ఇదంతా మహిళలకు ఉపయోగపడుతుంది కాబట్టి మహిళల మీదనే ఆయన ముఖ్య ఉద్దేశం పెట్టారు సారు రేవంత్ రెడ్డి గారు.
అందుకే మహిళలు అందరూ రావడం జరిగింది. ఆయన మీరు మిమ్మల్ని ఓటు కోసం వాడుకుంటున్నారని కొంతమంది అంటారు. లేదు లేదు, మేమైతే ఓటు కోసం అయితే కాదు, మా సొంత ఈరోజు అడగలేదు స్వచ్ఛందంగా. మేము ఆ రోజు ఈ కాంగ్రెస్ పాలన వస్తేనే మేము గుర్తింపు వస్తుంది, ఉద్యోగాలు వస్తే మా పిల్లలకి అని ఆశతోటే మేము ఆ రోజు ఓట్లేసి గెలిపించాము. ఇక ముందు కూడా కేంద్రం కూడా మేము మా కాంగ్రెస్ రావాలని కోరుకుంటాను. పార్లమెంట్ కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటాను. అంటే ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజాపాలన ఈ ప్రభుత్వం పెట్టిన పథకాలు ప్రతిదీ కూడా డోర్ టు డోర్ మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం. వాళ్ళ గుమ్మం డోర్ టు డోర్ అంటే వాళ్ళ ఇంటి వరకు మేము తీసుకెళ్లేటోళ్ళం. అయినా మమ్మల్ని గుర్తించలేదు. ఈ ప్రభుత్వం గుర్తించింది, మరి గుర్తించి మాకు మరి జీతాలు పెంచి మాకు కూడా అదేంటి ఆరోగ్య భద్రత మరి ఇన్సూరెన్సులు ఇవన్నీ ఇస్తారని ఆశిస్తాను. వడ్డీలు అదే వడ్డీలే రుణాలు వాటి గురించి, తర్వాత మహిళలకు 2500 గురించి, ఇంకా గ్యాస్ గురించి ఇలాంటివన్నీ ఆయన చేస్తున్నారు కాబట్టి అనేది అభిమానంతో మేము రావడం జరిగింది. మాకు కూడా ఇంకా త్వరలో జీతాలు బాగా పెరగాలని 6000 ఇస్తున్నారు. 6000 కోసం మేము చేయట్లేదు, కానీ ఇంకా మాకు ఇంకా ముందు ముందు మంచి ఫ్యూచర్ ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఇట్లా మహిళలకు కూడా బీమా అనేది ఇచ్చారు ఈ రోజు చూసుకుంటే, ఏ విధంగా అనిపిస్తుంది? సంతోషకరంగా ఉంది. ఇంతకుముందు సంఘాలు లోన్లు తీసుకొని లింకేజ్ లోన్ తీసుకొని ఆ మహిళ కనుక మరణిస్తే ఆ పెద్ద దిక్కు పోవటం వల్ల మిగతా భారం సగం అమౌంట్ కట్టుకొని మిగతా భారం ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పడేది. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, ఇది కట్టలేక వాళ్ళు బతుకు జీవనం నడిపించలేక వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉండేటోళ్ళు. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ వల్ల వాళ్ళు కట్టిన వాళ్ళు తీసుకునే అమౌంట్ ఏదైతే ఉందో అది మాఫీ చేసి మిగతా బ్యాలెన్స్ వాళ్ళకి ఇస్తానన్నందుకు అసలు రేవణ్ అంతకి చాలా సంతోషంగా ఉంది. మీ మహిళలందరం కూడా హర్షిస్తాను. అసలు ఇంతమంది ఎప్పుడు చూడలే, నేనైతే చూడలేదు. ఎలా అనిపిస్తావు? చాలా మంది కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు దేనికోసం వచ్చారు? ఇప్పుడైతే వడ్డీ లేని రుణాల కోసం వచ్చారు అంటున్నారు, ఇంకా మహిళలకైతే పెద్ద పీట అయితే వేశారు, ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది, మహిళల కోసం ఆలోచించినందుకు చాలా బాగుంది ప్రభుత్వం. స్టడీ పరంగా ఏ విధంగా తీసుకోమంటారు? గవర్నమెంట్ కి ఏమైనా సూచనలు దర్చుకున్నారు అని అంటే, ఇప్పుడు నార్మల్గా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఉంటున్నాయి కదా, అందులో కూడా కాలేజెస్ స్కూల్స్ ఉంటున్నాయి కానీ అందులో సరిపడా స్టడీ ఉండలేదు అనమాట. లెక్చరర్స్ టీచర్స్ ఎవరు ఉండలేరు, సో అవన్నీ ఫిల్అప్ చేస్తే నార్మల్ విలేజ్ వాళ్ళు కూడా ఆ స్కూల్కి వెళ్తారు కదా అని నా ఉద్దేశం అనమాట. స్టూడెంట్గా ఇప్పుడు మీ స్టూడియో మీ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందనంట? నా విద్య పర్లేదు, బాగానే ఉంది, బట్ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ సంబంధించి మాత్రం అట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది అంటా ఉన్నారు ఇవేంటి 420 హామీలు ఇచ్చారు, అమలు కానీ హామీలు ఇచ్చారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని కొంతమంది చెప్తా ఉన్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? లేదు, అన్ని అమలు చేస్తున్నాడు, అంటే టైం పడుతుంది కదా, 2-3 మంత్స్లో అన్ని చేయాలంటే కష్టం కాబట్టి అవుతుంది. వితిన్ 1 ఇయర్లో అన్ని అప్లై చేస్తాడు. నమ్మకం ఉంది అంటున్నాం? ఉంది, నమ్మకం ఉంది. జాబ్స్ పరంగా కానీ లేకుంటే ఉద్యోగాల పరంగా కానీ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు జాబ్స్ చేసే ఇప్పుడు సిచ్యువేషన్లో కానీ జియో నెంబర్ 3 అంటే జియో నెంబర్ 3 అనేది ఏదైతే 33% ఉమెన్స్కి రిజర్వేషన్ ఉండే, కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక క్యాన్సిల్ చేసింది, అదేంటంటే 12%కి పడిపోయింది. దాన్ని మహిళలకి ఆపోజిట్గా ఉండి ఇక్కడ ఇంత జరుగుతూ ఉంది కదా, ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే రిజర్వేషన్ తగ్గిందని అంటారు అమ్మాయిలకి? పర్లేదు, ఎందుకంటే అందరు చదువు విషయంలోనా? చదువు విషయంలోనా? ఓకే, చదువు విషయంలో అని అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కష్టపడుతున్నారు కాబట్టి అట్లా జరిగినా ఏం పర్లేదని అనుకుంటున్నాను. ఉండాలి, పోటీతత్వం ఉండాలి, క్యాస్ట్ రిజర్వేషన్స్ కూడా తీసేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. డిఫరెంట్ ఏమంటారు గత ప్రభుత్వాలకి ఈ భవన్కి డిఫరెంట్ ఏముందంటే ఏం చెప్పదలుచు? అంటే అప్పటి ప్రభుత్వం చాలా మోసం అట్లా ఉంటుండే, కానీ ఇప్పుడు కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. అంతే, తెలియదు, ఇంకా 1 ఇయర్ వరకు మొత్తం తెలుస్తారు. చాలా బాగా అనిపిస్తుంది మాకు, ఇంతమంది మందరిని ఒక్కతాన చేర్చి మహిళలకు ఉన్నత స్నానము మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మేము మహిళా సంఘాలలో చేరి ఇంకా గొప్ప స్నానాలు చేరుకోవాలని మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ఇంకా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది? బాగుంది, బాగుంది. మేము కూడా ప్రజాపాలనలో పాల్గొన్నాము, చాలా బాగుంది, మంచిగా ఉంది. మార్పులు చేయమంటారా? మార్పులు ఏమన్నా చేస్తే బాగుంటుందంటారా? ఇప్పటి వరకు అయితే ఏం లేదు, ఇంకా వాళ్ళకి ఏదైనా ఆలోచన వచ్చి చేస్తే ఓకే, మేము అంగీకరిస్తాం అన్నిటికీ.